తెలంగాణలోను లిక్కర్ దందా జరిగిందంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ కుటుంబం ఉందనే అనుమానాలు వస్తున్నాయని అన్నారైన ఢిల్లీలో దందా చేసిన వారు తెలంగాణలో చేయలేరా అని నిలదీశారు. లిక్కర్ స్కామ్ పై కేసీఆర్ కేటీఆర్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు బండి. తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు బండి సంజయ్. కేసీఆర్ కుటుంబం ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది. ఇది ఇంతవరకు కేసీఆర్ స్పందించలేదు, ఇంతవరకు ఖండించలేదు దాని కేసీఆర్. కేసీఆర్ కొడుకు కూడా మా చెల్లెయ్య జైలు అంటారు ఇక్కడ కూడా. మరి తెలంగాణలో జరిగే దంద కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. తెలంగాణలో జరిగే లిక్కర్ దంద ఎవరు చేశారు, ఎవరి ఆధీనంలో జరుగుతుందో దీని విషయాన్ని జరపాలి. ఇది చర్చిస్తలే మనం. ఊక ఢిల్లీలో లిక్కర్ దంద చేశారు, ఢిల్లీలో లిక్కర్ దంద చేశారు, అక్కడ చేసినోడు ఇక్కడ చేయలేరా? పంజాబ్లో చేయడానికి ప్రయత్నం చేసినోడు ఇక్కడ చేయలేరా? ఇక్కడ ఎందుకు బయటకు వస్తలేదు? ఇప్పుడు కేసీఆర్ కుటుంబము ఢిల్లీలో లిక్కర్ దంద చేసింది. ఇది ఇంతవరకు కేసీఆర్ స్పందించలేదు, ఇంతవరకు ఖండించలేదు దాన్ని కేసీఆర్. కేసీఆర్ కొడుకు కూడా మా చెల్లెయ్య జైలు అంటారు ఇక్కడ కూడా. మరి తెలంగాణలో జరిగే దంద కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. తెలంగాణలో జరిగే లిక్కర్ దంద ఎవరు చేశారు, ఎవరి ఆధీనంలో జరుగుతుందో దీని విషయాన్ని జరపాలి. ఇది చూస్తలే మనం. ఊక ఢిల్లీలో లిక్కర్ దంద చేశారు, ఢిల్లీలో లిక్కర్ దంద చేసి అక్కడ చేసినోడు ఇక్కడ చేయలేరా? పంజాబ్లో చేయడానికి ప్రయత్నం చేసినోడు ఇక్కడ చేయలేరా? ఇక్కడ